Welcome back to my channel. Today, I'm going to show you beautiful and interesting places in Zaporozhye. మనకి బాగా బోర్ కొట్టి చిల్ అవుదాం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అవుట్డోర్లో హ్యాంగ్అవుట్ అయ్యే ప్లేసెస్ అన్నమాట ఇవి. మనకి చాలా కామన్గా కనిపిస్తాయి కానీ వీటి వెనకాల వై వాట్ వెన్ అనేది మనకు తెలియకపోవచ్చు. సో అలాంటి కొన్ని ప్లేసెస్ అండ్ వాటి బ్యాక్ హిస్టరీ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. పదండి. సో ఈ పార్క్ పేరు టుడోయి స్లేవీ పార్క్ అన్నమాట. దీన్ని వరల్డ్ వార్ టూ విక్టరీ గుర్తు కింద 20th anniversary 1965 ఇనాగరేట్ చేశారు. ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఇరమెన్కో ఎలెక్సీ గోర్దోవిచ్ అన్నమాట. ఈ పార్క్ లో అటు ఇటు ఒక 35 oak trees ని ప్లాంట్ చేసి ఎవరైతే ఆ వార్ హీరోస్ ఉన్నారో వాళ్ళే ఈ 35 oak trees ని ప్లాంట్ చేసి అప్పుడు ఇనాగరేట్ చేశారు. ఈ సైడ్స్ లో ఏంటంటే ఎవరైతే ఆ వార్ లో సాక్రిఫైస్ చేశారో లైఫ్స్ ని వాళ్ళ పేర్లు శిలా పలకం చెక్కి పెట్టారనమాట. సమ్మర్ లో అయితే మంచి గ్రీనరీ తో బ్రైట్ గా ఫ్యామిలీస్ అందరూ క్రౌడెడ్ గా ఉంటది ఈ ప్లేస్. వింటర్ కాబట్టి కొంచెం డ్రై డ్రై గా ఉంది అన్నమాట. డే చాలా బ్రైట్ గా బాగుంది అన్నమాట టెంపరేచర్. జనరల్ గా వింటర్ లో ఇక్కడ సన్ కనపడడం అనేది చాలా రేర్, అలాంటిది ఇవాళ కొంచెం బ్రైట్ గా కనబడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మాన్యుమెంట్ ఏంటో మీకు చూపిస్తాను. పదండి. సో ఇదే క్లాక్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. ఇది మా ఇంటి దగ్గరలోనే కాబట్టి అక్క నేను ఎప్పుడైనా వీకెండ్స్ అలా వచ్చి ఒక కాఫీ తీసుకుని కూర్చుని చిల్ అవుతూ ఉంటాము. దీని స్పెషాలిటీ ఏంటి అంటే న్యూలీ వెడ్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో ఇక్కడే తీసుకుంటారంట. ఇందులో క్రోనోమీటర్ ఉంటుంది, అది 1 hour ఒకసారి జెప్రోజియ అనఫిషియల్ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తుందంట. దీన్ని 2003 అప్పుడున్న మేయర్ అలెగ్జాండర్ కట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ లొకేషన్. నైట్ టైమ్స్ అంబియన్స్ అంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి హ్యాంగ్ అవుట్ అవ్వడానికి అది బాగుంటుంది. ఇదే మాన్యుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ సోల్జర్స్ ఫ్రమ్ యుక్రెయిన్. ఈ మాన్యుమెంట్ ని యుక్రెయినియన్ సోల్జర్స్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ వార్ లో ఆఫ్ఘన్ లో 11 years వరకు పోరాడి చనిపోయిన వాళ్ళ కోసం డెడికేట్ చేస్తూ 1993 స్థాపించారు. అంటే ఈ సిటీలో ఎందుకు అంటే దాదాపు ఈ సిటీ నుంచి 5000 members ఆ వార్ లో పార్టిసిపేట్ చేశారు 1979 to 1989 వరకు. సో 1989 జినీవా కన్వెన్షన్ అంటే లా ఆఫ్ వార్స్ కమిటీ ఏదైతే ఉందో ఇంకా చాలు అని చెప్పి యుక్రెయినియన్స్ని బ్యాక్ తెచ్చుకున్నారు వాళ్ళ కంట్రీకి. నా వెనకాల ఎవరైతే కనబడుతున్నారో ఆయన పేరు యాకిబ్ పుల్కిన్. ఈయన జెప్రోజియా నుంచి ఫస్ట్ ఒలింపిక్ ఛాంపియన్ అంట. ఈయన బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 3 times విన్నర్ అంట ఒలింపిక్స్లో. ఈయన పేరు జబతిన్స్కి. ఈయన ఒలింపిక్స్లో 4 times వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గెలిచారంట. ఇది మాన్యుమెంట్ టు ఏవియేషన్ వారియర్స్ అన్నమాట. దీన్ని 1974 ఎవరైతే వరల్డ్ వార్లో పైలట్స్ చనిపోయారో వార్లో వాళ్ళ కోసం డెడికేట్ చేస్తూ కట్టారు. 1990 మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ ఏరోప్లేన్ ఇక్కడ ఫిక్స్ చేశారు. దీని చుట్టూరా కూడా నేమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరైతే ఆ వార్లో పైలట్స్ చనిపోయారో వాళ్ళందరి నేమ్స్ని చెక్కారనమాట. మార్నింగ్ ఎండ్ ఉండింది కానీ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి ఎండ అది పోయి చలి చాలా పెరిగిపోయింది. ఇక్కడ వింటర్ కాబట్టి 3:30 to 4 లోపలే చీకటి పడిపోతుంది, అందుకే అట్మాస్ఫియర్ అంతా డల్ అయిపోయింది. ఐ కుడెంట్ రెసిస్ట్ దిస్ కోల్డ్, అందుకే ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు హోమ్.
ఇప్పటి వరకు చూపించిన మాన్యుమెంట్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏం చూడాలనుకుంటున్నారో ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్.